ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒకవేళ ఎంపీకి ప్రతికూలంగా తీర్పు వస్తే నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. అప్పుడైనా అవినాష్ ను సిబిఐ అరెస్ట్ చేస్తుందా లేదా మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. హైకోర్టు తీర్పుపై ఇటు వైసీపీ శ్రేణుల్లోనూ కలవరం మొదలైంది. తీర్పు ఏ విధంగా వస్తుందన్న సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఈ నెల 27 వరకు కూడా మినహాయింపు ఇవ్వాలంటూ కూడా అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. మరి ఈ క్రమంలో సిబిఐ ఏ విధంగా ముందుకు వెళుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఆయన తల్లికి ఐసీయూలోనే చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో 4 రోజులుగా ఆసుపత్రి ముందే అవినాష్ అనుచరులు బైఠాయించి వీరంగం చేస్తున్నారు. మీడియా పైన సామాన్యులపైన దాడులకు తెగబడుతున్నారు. పార్టీ పోలీసులపైన కూడా విరుచుకుపడుతున్నారు. అలాగే సెంటిమెంట్ ను రగిలించేందుకు కూడా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమ్మ ప్రేమను అర్థం చేసుకోండి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించండి, కొంత సమయం ఇవ్వండి అంటూ కూడా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మరి కాసేపట్లోనే తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ కి చెందినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరగబోతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ హైకోర్టు విచేషన్ బెంచ్ ఈ మొత్తం వ్యవహారం పైన కూడా సిబిఐ వాదనలు, అదేవిధంగా సీతార్ తరపున వాదనలు, ఎంపీ అవినాష్ వాదనలు, వీరి ముగ్గురి వాదనలు కూడా వినిపించబోతున్నారు. ప్రధానంగా సిబిఐ మీదనే ఎందుకంటే సుప్రీంకోర్టు జరిగినటువంటి వాదనలో సిబిఐ తన వాదనలు వినిపించడానికి ఎవరు అర్థం అవ్వకపోవడంతో ఈరోజు తెలంగాణ హైకోర్టులో సిబిఐ తరపున ఎవరైనా హాజరు అవుతారా అవ్వరా అనేది ఇప్పుడు డౌట్ గానే ఉంది. కానీ డెఫినెట్ గా అవినాష్ తరపున వాదనలు, సునీతా తరపున వాదనలు అయితే వినిపించబోతున్నారు. ప్రధానంగా అవినాష్ కి సంబంధించి బెయిల్ మంజూరు చేస్తే కేసు మీద ఎఫెక్ట్ పడుతుంది, కేసు మీద ప్రభావం చూపిస్తారు. సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఇదే ప్రధానంగా సునీత తరఫున వాదనలు వినిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయబోతుందా లేకపోతే షరతులకు కూడినటువంటి ఆదేశాలను ఏమైనా ఇవ్వబోతుందా, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. ఏది ఏమైనప్పుడు కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక విషయం అయితే చెప్పింది, మీరు ఒకటే రోజు వాదనలు విని అదే రోజు తీర్పు ఇవ్వండి, అంటే ఈ రోజే వాదనలు విందాం, ఈ రోజే తీర్పు కూడా ఇచ్చేయడం, అంటే సాయంత్రానికి 5 గంటల లోపే తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాష్ బెయిల్ పిటిషన్ మీద ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. అది బెయిల్ ఇవ్వబోతున్నారా లేకపోతే పిటిషన్ ని క్యాన్సిల్ చేయబోతున్నారా, సిబిఐ అధికారులు మీ వర్క్ ఏదైతే ఉందో మీ పని మీరు చేసుకోబోతున్నారు, ఏం జరగబోతుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఏదేమన్నప్పుడు కూడా ఈ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి అవినాష్ దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ బిగ్ డే గా మారబోతుంది. ఆల్రెడీ కర్నూలు కడపలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు తెలంగాణ హైకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అని చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో అంటే 10:30 వాదనలు ప్రారంభమైన తర్వాత రెండు వైపులా కూడా, అంటే అవినాష్ వైపు వాదనలు, సునీతా తరపు వాదనలు ఒకవేళ వచ్చి అటెండ్ అయితే సిబిఐ వాదనలు, ఈ ముగ్గురి వాదనలు కూడా విన్న తర్వాత ధర్మాసనం అయితే ఒక కీలకమైనటువంటి ఆదేశాలను ఇవ్వబోతుంది. మధు, మరోవైపు చూస్తే ఈ రోజు హైకోర్టులో జరగబోతున్న విచారణలో కూడా సునీత కూడా ఇంప్లీడ్ అవబోతున్నారు. మరోవైపు మన సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సిబిఐ అధికారులు ఎవరు కూడా పాల్గొనలేదు. మరోవైపు ఈ రోజు హైకోర్టులో జరిగే విచారణ నేపథ్యంలో ఈ రోజు సిబిఐ నుంచి ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంటుందంటారా? అదే దాంట్లో మనం అనుకున్నది, అదే
సిబిఐ తరఫున సుప్రీం కోర్టులో ఎవరు హాజరు కాలేదు కాబట్టి ఈ రోజు ఎవరైనా హాజరు అవుతారా లేదా అనేది డౌట్ఫుల్ గానే ఉంది. కానీ ఖచ్చితంగా హాజరు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి. ఎంపీ అవినాష్ కూడా తన బెయిల్ పిటిషన్ లో సిబిఐ అధికారుల మీదనే కొన్ని అలిగేషన్లు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు, దీంతో అయితే చాలా స్పష్టంగా కేసు మీద ప్రభావం పడుతుంది. ఆల్రెడీ సిబిఐ అధికారులు ఎంపీ అవినాష్ ని అత్యధికంగానే తీసుకున్నారు అంటూ కూడా గతంలో చెప్పినటువంటి వాదనలు వినిపించబోతున్నారు. అదేవిధంగా సిబిఐ అధికారులు మాత్రం ఒకవేళ అటెండ్ అయితే ఈ కేసులో ఎంపీ అవినాష్ ప్రమేయం పైన ఉన్నటువంటి సేకరించినటువంటి సాక్ష్యాలు వాటన్నింటినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెడతారు. అప్పుడు కోర్టు వాటన్నింటినీ పరిశీలించి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం. కరెక్ట్, థ్యాంక్ యూ మధు. ఎంపీ అవినాష్ ముందు